ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖతో మృతి చెందిన రైతు కుటుంబానికి ఎమ్మెల్యే శంకర రవిశంకర్ చెక్కును అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖతో మృతి చెందిన రైతు కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావుతో పాటు జోగినిపల్లి ప్రేమసాగర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, వైసీపీ కొనకట్ నాగయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కొనకట్ లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, సర్పంచ్ ఇల్లాదుల శంకరయ్య, ఎంపీటీసీ ఐరెడ్డి గీత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కతరపాక కొండయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజు, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆపది బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం. మీరు మళ్ళీ మీ అవసరాలు అమ్మాయి అంటున్న కొంత అట్లా లేకపోతే మీ పేరు మీద ఉంది కనుక మీరు ఫర్దర్ భవిష్యత్తు ఆలోచన చేయాలి. డబ్బులు 50,000 రూపాయలు తక్షణం మీకు ఏమైనా అవసరాలు మంచి చేయ ఉంటుంది. మీకు 3 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాను కదా, దానిలో ఏదైనా కలుపుకొని కూడా చేసుకోండి. అది వెళ్ళాము. మల్లాపూర్ గ్రామం, గోయంపల్లి మండల్, రాయనసల్ జిల్లా, నాన్న ఇల్లందుల పరశురామ గారు సెప్టెంబర్ 7వ తారీఖున చనిపోవడం జరిగింది. అందువల్ల రైతు బీమా, కరెంటు విద్యుత్ శాఖ రైతు బీమా 5 లక్షలు, కరెంటు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు, సీఎం గారికి కృతజ్ఞత. ఈరోజు స్వయంగా ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి 10 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది. స్వయాన ఇల్లు పరిస్థితి చూసి డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ చేస్తా అని మాట ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు.